నమస్తే వెల్కమ్ టు టీవీ 45 రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు అనంతరం వరంగల్ హనుమకొండ జిల్లాలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోని ఎదుర్కొంటున్న రైతన సమస్యలపై నేను టీపీపీసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ధర్నాను కూడా నిర్వహించింది ఈ సందర్భంగా వరంగల్ హనుమకొండ నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఏకశిల పార్క్ వద్ద కూడా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఉమ్మడి అంటే వరంగల్ జిల్లా అంటే వరంగల్ హనుమకొండ జిల్లాల ఇన్ఛార్జి నాయని రాజేందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ప్రభుత్వానికి రైతన్నుల పట్ల సమస్యల పట్ల ఏ సూచనలు ఇవ్వబోతున్నారు ఏ డిమాండ్ చేయబోతున్నారు కలెక్టర్ రేట్ ముట్టడించడానికి మీరు రైతన్న సమస్యలు ఏవి వీలుకి దిగిపోతున్నారు ధరణి పోర్టల్ అనే దాన్ని ఎత్తివేయాలి దాని మీద ఓ ఈ కమిటీ ఆ కమిటీ అని రెండు మూడు రెండుల కింద కూడా హరీష్ రావు గారిని వారిని విని వేయటం జరిగింది ఇంతవరకు అతి గతి లేదు దాని మీద వాటిని అడ్డం పెట్టుకొని వారు వాంటెడ్లీ చేస్తున్నారు దాన్ని ధరణి అనే దాన్ని ఈ ప్లాట్లలో కాకుండా ఎకరాలలో దోచుకోవటానికి పెట్టినటువంటి దుకాణం ఇది సో దీని మీద రైతులు ఇది బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇది ఇంకా ఇది కాదు అని అసెన్ ల్యాండ్ అని ఈవీ ల్యాండ్ అని ఆ ల్యాండ్ అని దాంట్లో పెట్టి వాళ్ళకు అప్పు తెచ్చుకోవటానికి కానీ సెంట్రల్ స్టేట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ ఎరువులు కానీ ఏవి రాకుండా ఉంటాయి కనీసం మరి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిండ్రో చావుకు వచ్చిండ్రో వచ్చిన దానికి మరి అమ్ముకొని పెడదామంటే అమ్ముకోరాదు వారిని ఏం చేయమంటాం అట్లాంటి వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళని బ్రోకర్లని ఏజెంట్లని దళారులని ఒకరిద్దరు ఎంఆర్ఓలని తోలి వాళ్ళతో ఫోన్లు చేయించుకోవటం దానికి రూపాయిది పావులకు ఇస్తావా 10 పైసలకు ఇస్తావా అని చెప్పి బేరం చేసేసి ఎమ్మెల్యేలకి అంటగట్టడం ఇదో దుకాణం పెట్టుకున్నారు అన్నట్టు ఈ స్కీమ్ని ఎత్తివేయాలనేది మా మొదటి డిమాండ్ అంటే మొత్తాన్ని చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా అనేక రైతన్నలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వానికి రైతన్నలకు వారిదలుగా ఇప్పుడు సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీలు కానీ రైతు బంధువు కానీ ఇస్తున్నారు దానికి ఏమైనా లబ్ధి జరుగుతుందంటారా రైతు బంధువు తప్ప ఇక ఎరువులకు సబ్సిడీ ఎక్కడ ఇచ్చిండ్రే మీకు ఏమైనా తెలిస్తే చెప్పు నాకు నాకే తెలియదు సబ్సిడీకి అయితే ఏది లేదు ఈ రైతు బంధు అనేది ఇచ్చేది ఇంత కానీ మేము పెట్టినప్పుడు ఇచ్చిన ఈ సబ్సిడీలు దానికంటే 4 గంటలు ఎక్కువ వచ్చేటి విన్నారా ఇవాళ ఇది ఒక్కటి సంవత్సరానికి ఒకసారి చేయటమే తప్ప మేము ఇచ్చిన సబ్సిడీలు ఎన్నో ఎక్కువ ఉన్నాయి ఎన్నో రేట్లు ఎక్కువ ఉన్నాయి రైతు రుణమాఫీ అంటారు ఏకదాటికి అయిందా ఏడ చేసేదో మీకు తెలిస్తే చెప్పండి ఒక్కరి పేరు చెప్పండి రుణమాఫీ స్ట్రైట్గా 2 లక్షల రూపాయలు ఇదైన వాళ్ళు ఒక పేరు చెప్పండి మీరు రెండోది అడగం మేము చేసిన ఒక ఏకకాలంలో 56,000 కోట్ల రూపాయలని రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వీళ్ళది అంటే ఇప్పుడు మీరు చూడండి రైతు అంటే ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వబోతుంది దుకాణం బంద్ చేయమని చెప్తాను మీద రాజు చేత కాకపోతే రాజీనామా చేయమంటాను రెండే థ్యాంక్ యూ అండి మొత్తానికి చూసుకుంటే ఉత్తర మరో నాయకుడు కాంగ్రెస్ నేత కూడా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు కూడా రవీందర్ గారు మీరు కూడా చెప్పండి ఈరోజు తెలంగాణ నిధులు నీళ్లు నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకా తింటున్నాడు తప్ప కనీసం కూడా ఈ యొక్క రైతాంగాన్ని కానీ కార్మిక శ్రామిక వర్గాలకు ఏమాత్రం కూడా సేవ చేయలేకపోతున్నాడు గొంతమ్మ కోరికలతో ఏదైతే ముచ్చట్లు చెప్పుకుంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపించుకుంటూ ఏదైతే చాట్ల తవుడు పోసి కొట్లాడబెట్టినట్టుగా కొన్ని స్కీమ్లు మాత్రం కొంతమందికి మాత్రం ఇచ్చుకుంటూ ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాడు ఏదైతే 2 సార్లు గవర్నమెంట్ వెళ్ళి సుమారుగా 8.5 ఏళ్ల కాలపరిమితి పూర్తయినప్పటికీ కూడా నేటి వరకు కనీసం పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు తర్వాత రైతులకు ఏ మాత్రం పథకాలు లేవు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు పంట నష్ట పరిహారాలు వచ్చాయి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రైతుకు రిలేటెడ్ పథకాలన్నీ కూడా ఆ రోజే రావడం జరిగింది తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం ఇచ్చిన ఒక రైతు బంధు పేరుతో ఒకటి ఇచ్చి 100 స్కీమ్లను రద్దు చేసిన చరిత్ర ఈరోజు కేసీఆర్ది ఆ రైతుల పాపం కేసీఆర్కు తప్పకుండా తాగుతుంది ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే కలెక్టరేట్ ముట్టడి కూడా మన మాజీ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు సురేఖను అడిగే ప్రయత్నం చేద్దాం మీరు రైతులకు అంటే సమస్యలు తీర్చడానికి కలెక్టరేట్ ముట్టడించారు ప్రభుత్వానికి రైతుల పట్ల సమస్యలు ఏవైతే తెలియదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు అనేవాడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేడు అంటే ఛాతీ మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయేవాడు అంటే అటువంటి అవకాశాలు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ అయితేనేమి విత్తనాల పంపిణీ అయితేనేమి పురుగు మందులు అయితేనేమి గిట్టుబాటు ధర అయితేనేమి ఈ విధంగా అన్ని రకాలుగా మేము ఆ రోజు ఆదుకున్నాం రుణమాఫీ అయితేనేమి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా రైతులను పేదలను విద్యార్థులను విస్మరిస్తూ ఉంది వైద్యాన్ని విస్మరిస్తూ ఉంది రైతులు ఎంతోమంది ఈరోజు అకాల వర్షాల వల్ల 100ల ఎకరాల పంటల్లో పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే రైతు చనిపోతే కూడా కనీసం వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు అంటే రైతుల కోసం
కోసం ఈ రైతుల కోసం ఈ రోజు లక్షలాది ఎకరాల పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా కోట్లాది రూపాయలు దునివినియోగం చేస్తా ఉంది. ఇటువంటివే కాకుండా కౌలు రైతులకు అన్యాయం జరుగుతోంది. ఈ విషయాలన్నిటిని కూడా పొందుపరిచి ఇక్కడ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా రైతులకు మేము చేస్తామనేటువంటి మాట భరోసా ఇస్తూ ఈ ప్రభుత్వం దేంట్లో ఫెయిల్ అయింది అనే విషయాలన్నింటినీ కూడా రిప్రజెంటేషన్లో పొందుపరిచి వారికి ఇచ్చి అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోమని, ఎందుకంటే మేము డైరెక్ట్గా ప్రభుత్వాన్ని కలిసే అవకాశం మాకు లేదు కాబట్టి కలెక్టర్ల ద్వారా ఆ రిప్రజెంటేషన్ పంపించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారికి దానికి సమ్మతించారు. ఇప్పుడు కోడి రైతులకు పట్టాలు ఇవ్వాలి లేదంటే హక్కు పత్రాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, ఇక్కడ సాధ్యమైందా? కాలేదండి. పోడు రైతులు అనేవాళ్ళు చాలా ప్రశాంతంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు దున్నుకున్నారు. ఈరోజు ఒక పక్క పోడు రైతులను దున్నుకోమంటుంది, ఒక పక్క అధికారులను ఉసిగొల్పుతూ ఉంది. దానివల్ల మధ్యలో అధికారుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఏదైతే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉంది. అంటే తను తప్పున పడకుండా ఎదుటి వాళ్ళని తప్పున వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దారుణం. గతంలో పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా వాళ్ళ పట్టాలు లేకపోయినా అధికారాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి చూసుకుంటే కూడా వరంగల్ జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో రైతులకు కూడా రైతు పట్టాలకు హక్కు పత్రాలు ఇచ్చి పోడు భూములను రైతులను ఆదుకోవాలి, అట్లాగే రైతులకు కూడా సబ్సిడీ ఎరువులను అందించాలి, రైతుల రుణమాఫీ కూడా ఏకకాలికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు తెలుపుతున్న పరిస్థితి ఉన్నది. ఇది మొత్తానికి చూసుకుంటే వరంగల్ కలెక్టరేట్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలు ముట్టడించిన ప్రయత్నం ఇది. అంటే మొత్తానికి చూసుకుంటే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ నేతలు తగిన డిమాండ్లతో రైతుల సమస్యల పట్ల తగిన డిమాండ్లతో కూడి కలెక్టరేట్ ఇవాళ గ్రీవెన్స్ అయినప్పటికీ కూడా ఇవాళ కలెక్టరేట్ వినతి పత్రం అందించిన సందర్భం కనపడతామండి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, టీవీ 45, వరంగల్.